ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భద్రకాళీ దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అఘోరి నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటలు స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్. మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9959339487. విద్యార్థులు తమ కెరీర్ పై సందేహాలను పోగొట్టుకుని నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఓపికతో పాటు రాబోయే పరీక్షలకు సన్నద్ధం కావాలి. ఈ రోజు మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. స్త్రీలు ఈ రోజు బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. తండ్రి మీకు కొన్ని పాఠాలు నేర్పుతారు, అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మీరు పని పరిస్థితి నుండి మీకు తెలిసిన వారిచే ప్రభావితమవుతారు. వివాహం చేసుకున్న వారు ఈ రోజు మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజు ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంది, అయితే సమయ పాలనపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అందం మరియు ఫ్యాషన్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు మంచి వ్యాపారం ఉంటుంది. మీ కోరిక మేరకు త్వరలో కెరీర్లో అవకాశాలు లభిస్తాయి. మీకు నిరంతరం పనిభారం ఉంటే మీరు చిన్న సెలవు తీసుకోవాలి. సిగరెట్ తాగేవారు వెంటనే మానివేయాలి, లేకుంటే అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. మీరు మతపరమైన యాత్రను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కొంతమంది ఆఫీస్ పనుల నిమిత్తం వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. ఉద్యోగంలో పురోగతి పట్ల సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మీరు మాట్లాడేటప్పుడు పదాలను ఆచితూచి మాట్లాడాలి, లేదంటే గొడవలు జరగవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో జరిగే శుభాలు అశుభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వారం మొత్తం మీరు మీ పనికి చాలా ప్రసిద్ధి చెందుతారు. ప్రణాళికబద్ధంగా పనిచేయడం ద్వారా మీరు త్వరలో విజయం సాధిస్తారు. శత్రువులు మీ ముందు బలహీన పడతారు. మీరు కార్యాలయంలో మీ ప్రత్యర్థులపై ప్రభావం చూపుతారు. మీరు మీ కుటుంబానికి తగినంత సమయాన్ని కూడా ఇస్తారు. విద్యార్థులు మీ చదువుల పట్ల సీరియస్ గా ఉంటారు. ఇంటి నుండి దూరంగా పనిచేసే వ్యక్తులు ఈ వారం వారి కుటుంబాలకు సమయం ఇవ్వగలరు. న్యాయపరమైన విషయాల్లో మీకు అనుకూలంగా నిర్ణయాలు వస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ వారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. మీరు కొన్ని ఆధ్యాత్మిక అభ్యాసాల వైపు మొగ్గు చూపుతారు. మంగళ శనివారాలు శుభప్రదంగా ఉంటాయి. ఈ వారం మీరు అస్సలు ఒత్తిడికి గురి కావద్దు. అధిక రక్తపోటు రోగుల సమస్యలు పెరుగుతాయి. గృహ ఖర్చుల పెరుగుదల కారణంగా మీ బడ్జెట్ ప్రభావితం కావచ్చు. మండి ప్రవర్తన వల్ల ప్రేమ సంబంధాల్లో కూడా సమస్యలు ఉంటాయి. మీరు పరిస్థితిని ఎంత ప్రశాంతంగా గమనిస్తే అంత త్వరగా దాని పరిష్కారాన్ని కనుగొంటారు. ఎప్పుడు ఎవరిని ఏకపక్షంగా నమ్మవద్దు. ఆది సోమవారం మరియు గురువారం ప్రతికూల రోజులు కావచ్చు. పని సాధారణ వేగంతో కొనసాగుతుంది. మీరు ఏదో ఒక విషయంలో ఒత్తిడికి గురవుతారు మరియు పని చేయాలని భావించరు. సోమ మంగళవారాల్లో ఆదాయం పెరుగుతుంది. మీరు ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. అనవసరమైన డబ్బు ఖర్చు చేయడం మానుకోండి. ఈ వారం మీరు అవసరానికి మించి ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ సమస్యలను కూడా పెంచుతుంది. ఈ వారం మీలో సానుకూలత పెరుగుతుంది. బుధవారం మరియు గురువారాలు ఉత్తమ రోజుల్లో ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది మరియు పని కూడా పెరుగుతుంది. సహకారం యొక్క అంచనాలు నెరవేరుతాయి మరియు శనివారం కూడా ఆనందం ఉంటుంది. వ్యాపారం స్థిరంగా ఉంటుంది మరియు పనిలో ఎక్కువ బిజీ ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు కార్యాలయంలో ఎక్కువ బాధ్యతలు ఇవ్వబడతాయి. ప్రేమికులకు తమ భాగస్వామిపై నమ్మకం పెరిగి వివాహ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ రాశి వారి పరిహారం వచ్చేసి ఈ రాశి వారు జంతువులకు మేత, రొట్టె మరియు నీటిని ఏర్పాటు చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతిరోజు దుర్గా చాలీసాను పఠించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు మీ రాశిఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.